కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రతి ఒక్కరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఒక యెల్లో బ్యాగ్ అంటే పసుపు రంగు సంచి ఇది ప్రజలను భయపెడుతున్న పరిస్థితి. ఎందుకు అంటే మీకు ఎక్కడైనా ఒక పసుపు రంగు బ్యాగ్ రోడ్డు పక్కన కనిపించినా, ఎక్కడైనా పాడేసి ఉన్నట్టు కనిపించినా దాన్ని అయితే ఇమీడియట్గా మీరు టచ్ చేసి అందులో ఏముందో చూసే ప్రయత్నం చేశారు అంటే మిమ్మల్ని కరోనా టచ్ చేసినట్లే. ఇంకా అందులో నో డౌట్ అంటున్నారు ప్రస్తుతం కొంతమంది పరిశోధకులు. కారణం ఏంటి అంటే ఈ క్వారంటైన్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో అసలు మన దేశానికి కరోనా రావడానికి, మన దేశ ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఈ కరోనా మహమ్మారిని తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళే. నిజంగా ఆ విదేశాల నుంచి ఆ కరోనాను తీసుకురాకుండా ఉండి ఉంటే పరిస్థితి ఎలా ఉండి ఉండేది కాదేమో, మేబీ ఇప్పుడున్న పరిస్థితులు. ఓకే, ఆ సంగతి పక్కన పెట్టేద్దాం. ఈ యెల్లో కలర్ బ్యాగ్ సంగతి ఏంట్రా అంటే కరోనా లక్షణాలు ఉన్నవాళ్ళు ఎవరైనా, కరోనా లక్షణాలు లేని వాళ్ళు కానీ అనుమానితులు కానీ క్వారంటైన్లో ఉన్నవాళ్ళు ఈ 14 రోజులు అనుమానంతో కానీ లక్షణాలతో కానీ క్వారంటైన్లో పెడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాడే, వాళ్ళు ఉపయోగించి వదిలేసిన ప్రతి వ్యర్థ పదార్థాన్ని కూడా ఒక యెల్లో బ్యాగ్లో వేస్తున్నారు. ఆ బ్యాగ్ తీసుకెళ్ళి కంప్లీట్గా తగలబెట్టేస్తున్నారు. తగలబెట్టేయడం అంటే కనీసం ఆ బూడిదను కూడా ఎవరు టచ్ చేయకుండా కంప్లీట్ ఆ బ్యాగులు బూడిదైపోయే వరకు కూడా శానిటేషన్ సిబ్బంది అక్కడ దగ్గరుండి దాన్ని కంప్లీట్గా కాల్చి బూడి చేస్తున్నారు. ఒకవేళ అటువంటి బ్యాగ్లు ఎక్కడైనా పడేసినా దాన్ని టచ్ చేసినా సరే ఖచ్చితంగా ఆ లక్షణాలు ప్రబలే ప్రమాదం ఉంది, జాగ్రత్త తీసుకోండి అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అయితే ఇప్పటికే ఒక్క హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకుంటే గనక హోమ్ క్వారంటైన్లో ఉన్నవాళ్ళు, క్వారంటైన్లో ఉన్నవాళ్ళు మొత్తం 15,000 మంది ఉన్నారు అనేది ఒక అంచనా. అయితే వీళ్ళందరికీ కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఇచ్చారు, ఇంటి బయట స్టిక్కర్లు వేస్తున్నారు. అదే టైంలో వాళ్ళకి ఒక యెల్లో బ్యాగులు ఇచ్చి వాళ్ళు వాడే వ్యర్థాలను, వాడి పడేసిన వ్యర్థాలను ఇంట్లో చెత్త చెదారాన్ని ఆ బ్యాగ్లో మాత్రమే వేసి దాన్ని మున్సిపల్ సిబ్బంది దాన్ని ఊరి చివరకు తీసుకెళ్ళి కాల్చి బుడు చేయమని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎందుకంటే ఎక్కువగా క్వారంటైన్ ప్రాంతాల్లోనూ పాజిటివ్ కేసుల్ని డీల్ చేసే వైద్యులు, వైద్య సిబ్బంది ఉపయోగించే మాస్కులు, అలాగే వాళ్ళు వాడే గ్లౌజులు, చేతికి వేసుకునే గ్లౌజులు ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు కాల్చి పారేయాలి అని చెప్పి కూడా వైద్యులు కొన్ని సూచనలు చేశారు. హైదరాబాద్ మహానగరంలో దాదాపు 15,000 మంది హోమ్ క్వారంటైన్లో ఉన్న నేపథ్యంలో వారికి సంబంధించిన వ్యర్థాలు పెరిగే వీలుంది కాబట్టి వాటిని డిస్పోజ్ చేసే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఎక్కడైనా గనక యెల్లో బ్యాగులు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావడంతో పాటు వాటికి దూరంగా ఉండాలి అని చెప్పి ప్రజలకు అధికారులు ఒక విజ్ఞప్తి చేస్తున్నారు, కొన్ని సూచనలు చేస్తున్నారు. సో దయచేసి ఎవరికైనా యెల్లో బ్యాగ్లు ఎక్కడైనా కనిపించి దాని నుండి వ్యర్థాలు ఉంటే దాన్ని టచ్ చేయకండి. ఇమీడియట్గా దగ్గరలో ఉన్న జిహెచ్ఎంసీకి కానీ లేదంటే మున్సిపల్ సిబ్బందికి ఎక్కడైనా సరే, ఎక్కడైనా హోమ్ క్వారంటైన్ ఉన్న వాళ్ళు ఆ బ్యాగులు వినియోగించాలి అని చెప్పి కేంద్రం ఒక షరతు పెట్టిన నేపథ్యంలో అటువంటి బ్యాగులు కనిపిస్తే దయచేసి ఎవరు టచ్ చేయకండి. టచ్ చేస్తే కనుక కరోనా ప్రబలే ప్రమాదం ఉంది అనేది అధికారుల సూచన. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.